నమస్కారం. కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా కౌలు రైతుల యొక్క ఆత్మహత్యల గురించి పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేసే వరకు ఈ మరుగున పడ్డ సమస్య ప్రజల దృష్టికి రాలేదు. ఇంతమంది చనిపోయినట్టు ఎవరికి తెలియదు, ఎవడ పట్టించుకోలే. ఈ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఎంతసేపు కూడా వాడు వేల కోట్లు దోసేసుకున్నాడు అని, వీడు వేల కోట్లు దోసేసుకున్నాడు అని, వాడు ఇదిగో నా పెళ్ళాన్ని తిడతారా అని, వీడు ఇదిగో నా తల్లిని తిడతారా అని వాళ్ళు ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకోవడం, ప్రజల్ని మభ్యపెట్టడం తప్పించి ఇటువంటి ఇన్ని వేల మంది కౌలు రైతులు చనిపోతే, ఇన్ని వేల మంది కౌలు రైతులు చనిపోయిన రైతులకి ప్రభుత్వం నుంచి సాయం అందకపోతే ఎందుకు హైలైట్ కావటం లేదు, ఎందుకు ప్రజల దృష్టికి రావట్లేదు? ఒక పవన్ కళ్యాణ్ చేపట్టకపోతే, ఈ ఇష్యూని టేకప్ చేయకపోతే ఏమై ఉండేది? అటు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఇటువంటి ప్రధాన సమస్యని ప్రజల దృష్టికి ఎందుకు తీసుకురావట్లేదు? మర్చిపోయారా? లేకపోతే వీళ్ళు ఒకళ్ళ తప్పులను ఒకళ్ళు కాపాడుకోవడం కోసం, ఒకరికొకరు సాయం చేయడం కోసం ఇటువంటి ప్రధాన సమస్యల్ని ప్రజల చర్చకు రాకుండా పక్కదారి పట్టిస్తూ ఉన్నారా? వీళ్ళు ఒకరికొకరు ఏ టీమ్ బి టీంలో వ్యవహరిస్తూ ఉన్నారా? రెండో విషయం, ఇన్ని వేల మంది చనిపోయి ఇన్ని వేల మందికి 3 సంవత్సరాల నుంచి నష్టపరిహారం అందలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఫస్ట్లే నేను నమ్మలే. ఏదో రాజకీయంగా అంటారు అనుకున్నా, వాళ్ళు ఆ చనిపోయిన రైతుల యొక్క కుటుంబ సభ్యులు ఇదిగో మాకు పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నారు, 20 సార్లు ఫోన్ చేశారు, 15 సార్లు ఫోన్ చేశారు, మా అకౌంట్లో డబ్బులు వేసారంట అని పొద్దు నుంచి చెప్తున్నారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు 6 నెలలు చనిపోయిన తర్వాత ఒక్కడో పట్టించుకొని ప్రభుత్వ అధికారులు ఈ రోజున డబ్బులు వేసేసామని ఎంటపడ్డారంటే కారణం ఏంటి? ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోపణలు ఒప్పుకున్నట్టు అనిపించింది. సాయం చేస్తే చేసి ఉండొచ్చు కొంతమంది, కానీ ఇన్ని వేల మంది ఇంకా 3000 మందికి సాయం అందలేదంటే ప్రభుత్వం తప్పు ఒప్పుకుంది. నిన్నటి వరకు డబ్బులు ఇవ్వకపోవడం మేము చేసిన తప్పు అని వైసీపీ పార్టీ ఒప్పుకున్నట్టు అనిపించింది. అయినా ఇటువంటి ఇష్యూని టేకప్ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనం వహిస్తుంది? వైసీపీకి సాయం చేయడం కోసమా? వైసీపీకి టీడీపీ, టీడీపీకి వైసీపీ సాయం చేయడం కోసం టేకప్ చేయలేదా? లేదా మరేదైనా కారణం ఉందా? మూడో పాయింట్, అనధికారిక లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 1000 కోట్లని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇదే అనధికారిక లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం యొక్క ఆస్తి 1000 కోట్లని ఆరోపణలు ఇద్దరు ఒకరికొకరు బుక్కులు కూడా రిలీజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ సాదాసీద ఆస్తిపరుడు అని చెప్పాలి. సినిమాల్లో నటిస్తే తప్ప, సినిమాల్లో నటించిన డబ్బులు వస్తే తప్ప తన పార్టీని నడుపుకోలేని, తన కుటుంబం నడుపుకోలేని స్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున 5 కోట్లు రైతులు సాయం చేయడం కోసం డొనేట్ చేసి ఇంకా 3 కోట్లు పార్టీ కార్యకర్తల నుంచి ఫండ్స్ తీసుకుని కోటో 2 కోట్ల ఖర్చు ఇంచుమించి 10 కోట్లు రైతుల గురించి ఖర్చు పెడుతుంటే, ఈ చంద్రబాబు ఇన్ని వేల కోట్లు అధిపతులైన చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన సొంత డబ్బు నుంచి 1 రూపాయి తీసి రైతులకు దానం చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఎంతసేపు ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చేటప్పుడు తన పేర్లు, తన తండ్రి పేర్లు, తన కుటుంబ సభ్యులు, మాంగారు పేర్లు పెట్టుకోవడానికి ముందుకొచ్చి ఈ నాయకులు ఇద్దరు కూడా తన సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టుగా వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళు ఇప్పటికైనా ప్రజలు ఎవడకు, ఈ ముగ్గురులో ఎవడు ప్రజలకు ఉపయోగపడతాడనే విషయాన్ని ప్రజలు కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? 4వ నిన్న ఒక రోజున టీవీలో చూసి, రాత్రి టీవీ డిబేట్లో చూస్తే ఒక ఛానల్లో, అందులో ఒక వైసీపీ ఎమ్మెల్యే గారు ఒక క్వశ్చన్ వేశారు టీడీపీని, మరి ఇన్ని వేల మంది చనిపోయి అంటున్నారు కదా కౌలు రైతులు, మరి చనిపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టలేదు, ఏ రోజునైనా ప్రస్తావించాడు అని? చాలా చక్కటి ప్రశ్న ఇది. చంద్రబాబు నాయుడు ఎంచేపు కూడా నా భార్యను తిట్టారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు కొట్టేశాడు, లేకపోతే ఇదో అది డిబేట్లు తప్పించి ఇటువంటి ప్రధానమైన కౌలు రైతులు, రైతులు ఇన్ని వేల మంది చనిపోతే, ఇన్ని వేల మందికి నష్టపరిహారం అందకపోతే అసెంబ్లీలో చర్చ కోసం ఎందుకు పట్టుబట్టలేదు? మర్చిపోయారా? లేకపోతే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాపాడడం కోసం, గతంలో వాళ్ళ మనల్ని కాపాడారు కాబట్టి మనం వీళ్ళని కాపాడని, ఒకరికొకరు కాపాడుకుంటూ ప్రజల యొక్క ఇష్యూని చర్చలకు రాకుండా మభ్య పెడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారా? తద్వారా వీళ్ళిద్దరూ తెలుగుదేశానికి వైసీపీ బి టీము, వైసీపీకి తెలుగుదేశం బి టీము అనే ఆరోపణ నిజమైనట్టుగా వీళ్ళిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ వస్తున్నారా? మరొక ప్రధానమైన సమస్య, మన టీవీ ఆన్ చేస్తే చాలు బార్లో పట్టుబడ్డ నిహారిక, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ప్రదీప్, కోడి పందెల్లో చనిపోయిన 2 కోళ్లు, పనికిమాల డిబేట్లు తప్పించి, టీవీలో పనికిమాల చర్చలు తప్పించి ఇన్ని వేల మంది రైతులు, కౌలు రైతులు చనిపోతే, ఇన్ని వేల మందికి ప్రభుత్వం నుంచి సాయం, పూర్తి సాయం అందకపోతే ఎందుకు టీవీలో హైలైట్ చేయట్లేదు, ఎందుకు డిబేట్లు పెట్టలేదు, పెట్టకపోతే పోయారు? కనీసం పవన్ కళ్యాణ్ టేకప్ చేసినప్పుడైనా సరే కానీ ఆ అనంతపురం జిల్లా విజిట్లో రైతులకు సాయం చేస్తున్న సొంత డబ్బులు సాయం చేస్తుంటే ఈ పచ్చ మీడియాలో కానీ నీలి మీడియాలో కానీ ఏ ఛానల్ అయినా లైవ్ ఇచ్చిందా? కనీసం ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత
డిబేట్లు పెట్టింది. ఆ డిబేట్లు పెట్టి ఇదిగో ప్రభుత్వాల నుంచి ప్రతిపక్షాల నుంచి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇన్ని వేల మంది చనిపోయారు, ఇన్ని వేల మందిలో ఇన్ని వందల మందికి అందింది, ఇంకా ఇన్ని వందల మందికి అందలేదు ఇది అని ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఏ ఛానల్ అయినా మీడియా వ్యవస్థను ముందుకు వచ్చినాయా? రాకపోతే కారణం ఏంటి? ప్రజలను మభ్యపెడుతూ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం పార్టీ కరపత్రికలుగా ఈ కుల మీడియాలు, పచ్చ మీడియా కానీ నీలి మీడియాలు కానీ తయారైనయా? ఆలోచించండి. జై హింద్.